హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగురుచులు. ఈరోజు తెలుగురుచుల్లో ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. చికెన్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా, దాంతో ఈరోజు నేను చికెన్ గ్రిల్ టిక్కా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది. మనం బయట రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు తింటాము, లేకపోతే రోడ్ సైడ్ కూడా గ్రిల్ చేసి ఇస్తూ ఉంటారు కదా. కానీ అంతకంటే టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. దీనికి ఓవెన్ కూడా అవసరం లేదు. స్టవ్ మీదనే ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈరోజు, తప్పకుండా ట్రై చేయండి. ఇది బోన్లెస్ చికెన్ అండి. ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇదంతా శుభ్రంగా ఒకసారి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం తందూరి మసాలా ఉంటుంది, చికెన్ మసాలా బయట మార్కెట్లో దొరుకుతుంది, అది వేసుకోవాలి. వేసుకోకపోయినా ఏమీ కాదండి. ఆ తర్వాత ఒక చిటికెడు వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకొని అందులోకి క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని, ఆనియన్ని అందులోకి వేసుకున్నాను. మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ వేయలేదండి, ఓన్లీ ఉల్లిపాయ టమాటా మాత్రమే వేశాను. ఇది మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మంచిగా ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇలా 20 మినిట్స్ మ్యారినేట్ అయిన చికెన్ని ఇప్పుడు నేను, ఇవి వుడెన్ టూత్ పిక్స్ లాగా ఉంటాయండి, పెద్ద పెద్దవి గ్రిల్స్ అన్నమాట ఇవి. వీటికి ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి. ఇవి ఐరన్ కూడా దొరుకుతాయండి, కాకపోతే పెద్ద పెద్ద గ్రిల్ చేసేవాళ్ళు బయట వాటిని ఉపయోగిస్తారు. మనం ఇంట్లో చిన్న చిన్నగా చేసుకుంటున్నాము, స్టవ్ పైన చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ టూత్ పిక్స్ బయట దొరుకుతాయి, పెద్ద పెద్దవి. అవి తీసుకోవచ్చు, ఏ సూపర్ మార్కెట్లోనైనా కానీ ఈజీగానే దొరుకుతాయండి. ఇలా ఒక చికెను, ఒక టొమాటో, ఒక ఆనియన్ ఇట్లా వరుసగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం కాల్చుకుందాము. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత బాగుంది, మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇలాగే అన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ టిక్కాల్ని ఒక్కొక్కటిగా దానిపైన స్టవ్ పైన పెట్టుకుందాము. మనం ఇలా చేసి పెడితేనే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదండి. భలే ఉంటాయి కదా, తినడానికి కూడా చాలా నచ్చుతాయి. మనం ఊరికే బయటకు వెళ్ళి తినలేం కదా, ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. చూసారు కదా, మనం చికెన్ కర్రీకి వేసినంత కూడా వేయట్లేదు. పైనుంచి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని ఇది అన్ని వైపులు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులు ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగానే అయిపోతుందండి. ఆ తర్వాత ఇప్పుడు ప్యాన్ సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందుట్లో పుల్కాలు చేసుకునేది ఉంటుంది కదండి గ్రిల్లు, అందులో కొంచెం మనం ఫ్లేవర్ కోసం మంచిగా కాల్చుకుంటున్నమాట. ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తందూరి అనేదానికి. మనం డైరెక్ట్గా స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు, కానీ అవి పుల్లలు కాలిపోతాయి కదండి. అవి అప్పటికి నేను ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టాను. నానబెడితేనే అవి మనం ఫ్రై చేసినప్పుడు కాలిపోకుండా ఉంటాయన్నమాట. చూసారా, మంచి టెంప్టింగ్గా మంచి కలర్తో చాలా బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, బ్యూటీ టిప్స్ కోసం తెలుగురుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.